డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతుందని అన్నారు. కేటీఆర్ కేసీఆర్ లాగా తాను జోసెన్ చెప్పడం లేదని, ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో త్వరలోనే తెలుస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కలిపేందుకు ఎంఐఎం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏది ఏమైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. జోషన్ చెప్పను, జరగబోయేది ప్రజలే చూస్తారు. నేనేం జోషన్ చెప్పు, కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు నేను జ్యోతిష్యం కాదు. ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో లేకపోతే ఎవరు, ఆ సినిమాలు ఏముంది కదా, డైలాగ్ కట్టప్పనా అదేంది, బాహుబలి సినిమా, ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాహుబలిలో ఎవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు షిండేలు అవుతారో మేమేమి జోషం చెప్పము. మేము పునాదులను ఇవాళ తెలంగాణలో నిర్మించుకున్నాం. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంపాక్ట్ ఎట్లుందో గుజరాత్ లో చూశారు, ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నారు, మహారాష్ట్ర చూస్తున్నారు. అది దాని రుచులు వాసనలు తెలంగాణ వరకు వ్యాపించినాయి కాబట్టి బలమైన పునాదులతో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ కూడా ఏర్పడబోతుంది.